హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ ఫిట్ లెర్న్. నేను మీ భవానీ. ఈరోజు ఈ వీడియోలో మనము పీరియడ్స్ మనకి ఏ విధంగా వస్తాయి అన్నది ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకుందాము. వచ్చేసేయండి. ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండి, అంటే ఆడవారి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అన్నమాట. ఇది వజైనా, అంటే యోని మార్గము. ఇది యూట్రస్ అండి. మధ్యలోదంతా యూట్రస్కి సరౌండింగ్ 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, అలాగే 2 ఓవరీస్ ఉంటాయి అన్నమాట. మనకి పీరియడ్ అన్నది 4 స్టేజెస్లో జరుగుతుందన్నమాట. అవి ఫస్ట్ వచ్చేసి ఫాలిక్యులర్ ఫేజ్, అంటే ఫాలిక్యులర్ ఫేజ్లో ఎగ్ అన్నది డెవలప్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఓవులేషన్, ఎగ్ రిలీజ్ అవ్వడాన్ని ఓవులేషన్ అంటాము. థర్డ్ వచ్చేసి మనకి లూటియల్ ఫేజ్, ఫోర్త్ వచ్చేసి మెనిస్ట్రువల్ సైకిల్ అన్నమాట. ఈ ఓవరీస్లో ఎగ్ అన్నది డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి చాలా ఫాలిక్యుల్స్ ఉంటాయి, అందులో ఒక్క ఫాలిక్యుల్ మాత్రమే మనకి డెవలప్ అయ్యి ఎగ్ని రిలీజ్ చేస్తుందన్నమాట. ఇలా ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఇక్కడ ఫాలిక్యుల్ అనేది డెవలప్ అవుతుంది కదా, దాన్ని డామినెంట్ ఫాలిక్యుల్ అంటామన్నమాట. ఇది మనకి ఫాలిక్యూల్స్ అనేవి డెవలప్ అవ్వి ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వడానికి ఉపయోగపడే హార్మోన్ వచ్చి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను. ఇక్కడ మనకి ఇది మెనిస్ట్రువల్ సైకిల్ అయిన తర్వాత మీకు 5వ రోజు నుంచి కానీ 6వ రోజు నుంచి కానీ ఇది డెవలప్ అవుతూ స్టార్ట్ అవుతుందన్నమాట. అదే టైంలో మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ అన్నవి పెరిగి ఎండోమెట్రియం వాల్ అన్నది థిక్నింగ్ అవుతుందన్నమాట. ఈ ఎండోమెట్రియం వాల్ థిక్నింగ్ అవుతుంది వల్ల మనకి ఒకవేళ ఎగ్ అన్నది ఫెర్టిలైజేషన్ కనుక జరిగితే, అంటే స్పెర్మ్తో కలిసి ఫెర్టిలైజేషన్ కనుక జరిగితే అక్కడ ఎండోమెట్రియం వాల్కి అటాచ్ అయ్యి ప్రెగ్నెన్సీ జర్నీ కంటిన్యూ అవ్వడానికి ఈ ఎండోమెట్రియం వాల్ అన్నది యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి మెచ్యూర్ అయిపోయింది కదా ఎగ్, ఈ మెచ్యూర్ అయిన ఎగ్ ఈ ఫింగర్ లైక్ స్ట్రెచెస్ కనిపిస్తున్నాయి కదా, అది రిసీవ్ చేసుకుంటుందన్నమాట. ఇలా రిసీవ్ అవ్వడానికి, ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి మనకి లూటినైజింగ్ హార్మోన్ యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఈ ఎగ్ ట్రావెల్ చేసుకుంటూ ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్తుంది. అక్కడ జస్ట్ 12 to 24 hours మాత్రమే ఉంటుంది. ఈ టైంలో కనుక హస్బెండ్ వైఫ్ సెక్స్ చేసుకుని ఉంటే కనుక అప్పుడు స్పెర్మ్ అన్నది ఎగ్తో ఫెర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీకు మ్యారేజ్ కాలేదు లేదా మీకు హస్బెండ్తో కలవలేదు అనుకోండి, అప్పుడు ఈ ఎగ్ అన్నది వేస్ట్ అయిపోతుంది, అది యూట్రస్లోనికి వచ్చేస్తుంది అన్నమాట. అక్కడికి మీకు సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ లూటియల్ ఫేజ్ స్టార్ట్ అయిపోయిందండి. ఇది 14 డేస్ జరుగుతుంది. 14 డేస్ తర్వాత మీకు కరెక్ట్గా మీ పీరియడ్ టైంకి మీకు పీరియడ్ వచ్చేస్తుంది అన్నమాట. ఎలా వస్తుందంటే, ఈ ఎండోమెట్రియం వాల్ థిక్నింగ్ అయ్యింది కదా, ఈ థిక్నింగ్ అయిన వాల్ మొత్తం కరిగిపోతుందన్నమాట. అది కరిగిపోతున్నప్పుడు వచ్చే స్రావాలే మనకి బ్లడ్ అన్నమాట. సో మీకు అర్థమైంది కదండి, మనకి ఫాలిక్యులర్ ఫేజ్లో ఎగ్ అనేది డెవలప్ అవుతుంది, తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడాన్ని ఓవలేషన్ అంటాము. ఓవలేషన్ అయిన తర్వాత నుంచి మనకి లూటియల్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. లూటియల్ ఫేజ్ అన్నది 14 డేస్ ఉంటుంది. తర్వాత మనకి లూటియల్ ఫేజ్ అన్నది కరిగిపోతుంది, అంటే ఎండోమెట్రియం వాల్ కరిగిపోతుంటే మనకి మెనిస్ట్రువల్ సైకిల్ ఫేజ్ అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఒక తల్లి గర్భంలో ఒక ఆడ శిశువు గనక ఉంటే గనక ఆ బేబీకి ఫ్యూచర్లో అవసరమైనటువంటి ఎగ్స్ అన్నీ ఆల్రెడీ ఆ ఓవరీస్లో స్టోర్ అయిపోయే పుడుతుందన్నమాట. తను మెచ్యూర్ అయిన తర్వాత ఒక్కొక్క ఫాలిక్యుల్ అన్నది మనకి మెచ్యూర్ అవుతూ, అంటే అది ఒక్కొక్క ఫాలిక్యుల్ అన్నది డెవలప్ అవుతూ మెచ్యూర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుందన్నమాట. ఇలా ఎగ్ రిలీజ్ అయిన ప్రతిసారి మనకి ఎండోమెట్రియం వాల్ అనేది థిక్నింగ్ అవుతుందన్నమాట. ఇది కంపల్సరీ జరిగే ప్రాసెస్. అంతేగాని మీకు మ్యారేజ్ కాలేదు కదా, లేదా మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు అనేసి మీకు ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము, ఎండోమెట్రియం వాల్ డెవలప్ అవ్వకపోవడము అన్నది ఉండదన్నమాట. అలాగే మీకు మ్యారేజ్ అయ్యింది మీకు ఎగ్ రిలీజ్ అవ్వాలి, ఎండోమెట్రియం వాల్ థిక్నింగ్ అవ్వాలి అని ఉండదన్నమాట. ఇది పెళ్ళి అయినా అవ్వకపోయినా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ ఆంటీస్ కానీ ఎవరికైనా సరే ఎండోమెట్రియం వాల్ అన్నది థిక్నింగ్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుందన్నమాట. ఆ టైంలో కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. మీకు మ్యారేజ్ అయ్యింది కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ రావాలని ఉండదు. ఒకవేళ మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలైనా కాలేజ్కి వెళ్ళే పిల్లలైనా సరే మీకు కనుక సెక్స్ జరిగి స్పెర్మ్ అన్నది లోపలికి కనుక వెళ్తే మీకు కూడా పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అన్నది వస్తుందన్నమాట. సో మీకు అర్థమైంది కదండి, ఎవ్రీ మంత్ పీరియడ్ అన్నది ఏ విధంగా వస్తుందన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోస్ని మరికొందరికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.